కావలి పట్టణంలో మినీ స్టేడియం నిర్మాణం చేపడతామని రవాణా క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. విజయవాడ నుంచి రాజంపేటకు వెళ్తూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావలిలో మినీ స్టేడియం నిర్మాణ ఆవశ్యకతను వివరించారు. స్పందించిన మంత్రి ఎమ్మెల్యేతో కలిసి మినీ స్టేడియం స్థలాన్ని పరిశీలించారు. త్వరలో ప్రతిపాదనలు తయారు చేయించి మినీ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో వారం రోజుల్లో క్రీడలకు హడావుడిగా 100 కోట్లు ఖర్చు పెట్టి క్రీడాకారులకు అన్యాయం చేయమని చెప్పారు. టీడీపీ 5 ఏళ్ల పాలనలో క్రీడలకు క్రీడాకారులకు న్యాయం చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ పాలనలో ఇక క్రీడాకారులకు మంచి రోజులేనన్నారు. కావలిలో మినీ స్టేడియం నిర్మాణానికి హామీ ఇచ్చిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్, కార్యదర్శి జ్యోతిబాబురావు, సోమశిల ప్రాజెక్టు మాజీ చైర్మన్ కండ్లగుంట మధుబాబునాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ అలేఖ్య, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు, కావలి ఆరివైస సంఘం అధ్యక్షుడు తట్టవర్తి రమేష్, జనసేన నాయకులు సిద్ధు, టీడీపీ నాయకులు శానం హరి తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఇక్కడ కావలి పట్టణంలో ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో పేద విద్యార్థులు విద్యార్థినులకు, స్పోర్ట్స్ మెన్స్ కు ఏ విధమైన సౌకర్యాలు కల్పించకుండా వదిలేసిన ఆ రోజులు కావివి. తప్పకుండా మా కొత్త ప్రభుత్వంలో యువతకు మేమున్నామంటూ రాబోయే కాలంలో ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం మెరుగుగా జాతీయ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను అలాగే అందరినీ అందించేదానికి తోడ్పాటు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా మా శాసనసభ్యులు ఇక్కడ ఈ ల్యాండ్ ను చూపించడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా కావలి పట్టణంలో గ్రౌండ్ లో స్టేడియం అయితేనే అలాగే ఇక్కడున్న క్రీడాకారులందరికీ తగిన న్యాయం చేసే విధంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. అతి త్వరలోనే డిపిఆర్ ప్రిపేర్ చేసి ఇక్కడ మంచి స్టేడియాన్ని కావలి ప్రజలకు ఇచ్చేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాల్లాగా ఆడంబరంగా ఒక వారం రోజుల్లోనే 100లాది కోట్లు ఖర్చు పెట్టి ఏ విధమైన సిగ్గు శరం లేకుండా పేద ప్రజల యొక్క డబ్బులు దోచేయడం ఆ రోజైతే, ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం ఏర్పాటై 1 నెల అయినా కూడా అందరు ముక్కున వేలేసే విధంగా మొన్న 1వ తారీఖున 4,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులైతేనేం, వితంతువులైతేనేం, వికలాంగులకు సుమారు 28 రకాల పెన్షన్లు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకే దక్కింది. కావలి పట్టణంలో యువత యువకులకు ఒక పండుగ. గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మరియు క్రీడాకార శాఖ మంత్రి వర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు కావలి పట్టణం రావటం సందర్భంగా ప్రకృతి పులకించటం, యువకుల ఆనందోత్సవాల మధ్య త్వరలోనే స్టేడియంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన చెప్పటం, డిపిఆర్ తయారు చేయమంటాం, తప్పకుండా కావలికి మంచి రోజులు రాబోతున్నాయి. ఒక మంచి వ్యక్తి పరిపాలిస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. సత్సంగం చాలా గొప్పది. ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రకృతి, రాముడు పట్టాభిషేకం జరిగితే ప్రకృతి ఎట పులకరించి వాతావరణం చల్లబడి పూల వర్షం కురిసిందో, నేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్ర నలుమూలల పూల వర్షం లాంటి రావటం, ప్రకృతి ఆనందోత్సవాల మధ్య నిన్నటి 1వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి అందరూ కూడా పెన్షన్లు పంచడం కూడా జరిగింది. నేడు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో ఈరోజు కావలిలో రాంప్రసాద్ రెడ్డి గారు రావటం, రాగానే మొట్టమొదట స్టేడియం సందర్శించాలని ఆయన ముందుకు రావటం, అందరు పరిశీలించిన తర్వాత డిపిఆర్ తయారు చేయటం నాకు ఎమ్మెల్యేగా నాకు ఒక అదృష్టం. కావలి యువత యువకులకి రాబోయే కాలంలో స్పోర్ట్స్ మ్యాన్స్ అందరికి కూడా మంచి రోజులు రాబోతున్నాయి. తప్పకుండా అందరి ఆలోచనల మేరకు కావలిలో ఉన్న స్పోర్ట్స్ వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇక్కడ ఏ టైప్ ట్రాక్లు, ఏ టైపు సిస్టమ్స్ ఏర్పాటు చేసి అందరూ ఆడుకునేదానికి, నడిచేదానికి బాగుంటుంది, అవన్నీ కూడా తొందరలోనే ఏర్పాటు చేసేదానికి డిపిఆర్ ఏర్పాటు చేసి తప్పకుండా టెండర్లు పిలిచి ఆ వర్క్లు కూడా పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్నటి రోజున యువత యువకులందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీని ఫ్రంట్ని ఆదరించారు, వారి మనోభావాలకు అనుగుణంగానే కావలిలో స్టేడియం కూడా రూపొందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.
ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.